బీహార్లో మరో వంతెన కుప్పకూలింది. జూన్ 4న ఖగారియా జిల్లాలో గంగానదిపై నిర్మాణంలో ఉన్న బ్రిడ్జ్ కూలిపోవడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. వారాల వ్యవధిలోనే బీహార్ రాజధాని పాట్నాకు 400 కిలోమీటర్ల దూరంలోని కిషన్గంజ్ జిల్లాలో మెచీ నదిపై నిర్మిస్తున్న మరో బ్రిడ్జిలోని కొంత భాగం జూన్ 24న కూలిపోయింది. కిషన్గంజ్ ఖతిహార్ ప్రాంతాల మధ్య నిర్మాణంలో ఉన్న ఈ వంతెన కుప్పకూలడం ప్రస్తుతం వివాదంగా మారింది. కేంద్ర ప్రభుత్వ భారతమాల ప్రాజెక్టులో భాగంగా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా 6 పిల్లర్ల వంతెన్ను నిర్మిస్తోంది. దాదాపు 1,020 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. దీని నిర్మాణ పనులు గత ఏడాది ప్రారంభమయ్యాయి. వంతెన నిర్మాణం పూర్తి చేసి వచ్చే ఏడాది ప్రారంభించాల్సి ఉంది. ఇంతలోనే ఈ వంతెన కుప్పకూలిపోయింది. ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. ఎన్హెచ్ఏఐకి చెందిన అత్యున్నత స్థాయి నిపుణుల బృందం జూన్ 25న ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టాయి. ఘటనపై డిప్యూటీ సీఎం తేజస్వి ప్రసాద్ యాదవ్ స్పందించారు. ఈ వంతెన్ను ఎన్హెచ్ఏఐ నిర్మిస్తోందని, దీనికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని ఆయన తెలిపారు.